ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇంద్రియ పటుత్వము యుక్తాయుక్త విచక్షణ కలిగినటువంటి యక్షుడు ఇంద్రియములు లేని ఒక నిర్దిష్టమైన రూపు లేని చైతన్యమంటూ లేని మేఘుణ్ణి ఎందుకు అర్థించాడు అనే విషయాన్ని చర్చించి వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి జానకీమాత కోసం అన్వేషిస్తున్నప్పుడు ఆయన పడ్డ వేదనను ప్రవర్తించిన తీరును ఉదహరించి మనం క్రితం వారం రెండవ భాగం ముగించాం. పదండి, మూడవ భాగంలో ప్రవేశిద్దాం. యక్షుడు ఏ విధంగా మేఘునితో మాట కలిపాడు, ఏం మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అన్నీ జాగ్రత్తగా గమనిద్దాం. జాతం వంశే భువన విదితే పుష్కలావర్తకానాం జానామిత్వాం ప్రకృతి పురుషం కామరూపం మఘోనః తేనార్ధిత్వం త్వయి విధివశాద్ దూరబంధుర్గతోహం యాంచామోఘావరమధిగుణే నాథమే లబ్ధకామా. జాతం పుట్టావు, వంశే వంశమునందున, భువన విదితే ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి, పుష్కల ఆవర్తకానాం పుష్కలములు ఆవర్తకములు అనేటువంటి అతి శక్తివంతమైన మేఘములు, ఇవి కల్పాంతంలో వస్తాయి. జానామి తెలుసును, త్వాం నిన్ను, ప్రకృతి పురుషం ప్రధాన కర్మచారివి, కామరూపం కోరినటువంటి రూపం ధరించగలిగిన వంటి వాడివి, మఘోనః ఇంద్రుని యొక్క, తేన అందుచేత అర్ధిత్వం కోరుచున్నాను, త్వయి నీయందు, విధివశాత్ దైవ సంకల్పము వలన, దూరబంధుః భార్యకు దూరమైన, గతః పొందినాను, అహం నేను, యాంచ యాచించడం, మోఘాపి తీరకపోయినప్పటికీ, వరం మంచిదే, అధిగుణే గొప్ప గుణములు కలవారిని, న అథమే చెడ్డవారిని కాదు, లబ్ధకామా కోరిక తీరినప్పటికీ. ఇక తాత్పర్యం చెప్పుకుందాం. ఓ మేఘుడా, నీవు ఎంతో ఉత్తముడవు, గొప్పవానివి, నీ వంశం మహోన్నతమైనది, ఎంతో శక్తివంతమైనది. మీ మూలపురుషులైనటువంటి పుష్కలములు ఆవర్తకములు అత్యంత శక్తివంతమైనవి. అవి ప్రళయకాలంలో భూమిపైకి వచ్చి ఒక కల్పాన్నే అంతం చేస్తాయి. నీవు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుని ప్రధాన కర్మచారివి, ఏ రూపం కావస్తే ఆ రూపం ధరించగల శక్తి కలవాడివి. నేను నా ప్రారబ్ధం వల్ల నా భార్యకు దూరమై ఇక్కడ పడి ఉన్నాను. అధములను ఆశ్రయించి కోరికలు తీర్చుకోవటం గౌరవమూ కాదు, శ్రేయస్కరమూ కాదు. గొప్ప గుణములు కలవారిని, మహోన్నతమైన వ్యక్తులను అడిగి అర్థించి వారి చేత తిరస్కరింపబడినా లేదనిపించుకున్నా అది గౌరవమే. అందుకనే నీ వంటి సద్గుణ సంపన్నుణ్ణి చేతులు జోడించి అర్థిస్తున్నాను, ఇలా అన్నాడు యక్షుడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక సహాయాన్ని కోరి ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అన్నది జాగ్రత్తగా పరిశీలించండి. వెళుతూనే ఏడుపు మొహంతో వెళ్ళి మన సమస్యలన్నీ ఏకరూపెట్టడం మొదలెట్టకూడదు. ఎంత కష్టంలో ఉన్నా సరే మనసు చిక్కబట్టుకుని నిబ్బరంగా ఉండి అవతలివారి మర్యాదకు భంగం వాటిల్లనటువంటి విధంగా ప్రవర్తిస్తూ కసిని పూలో పళ్ళో తీసుకువెళ్ళి వారికి స్వాగతం పలికి వారికి ప్రీతిని కలిగించే విధంగా సంభాషణ మొదలుపెట్టాలి. ఎటువంటి వ్యక్తికైనా తన వంశం గురించి
తన పూర్వీకుల గురించి గొప్ప గొప్ప మాటలు వినాలి అని ఉంటుంది. తమ మూలాలు అంత గొప్పవి అని ప్రతివారు ఒక తెలియని అహమికతో ఉంటారు. ముందుగా ఆ అహాన్ని శాంతపరచాలి, అప్పుడు వారి మనసు చల్లబడుతుంది. ఆనక మనం చెప్పే మాటలు శ్రద్ధతో వింటారు. మామూలు వ్యక్తులే ఇలా అనుకుంటే నిజంగానే అత్యద్భుతమైన వంశాలు మూలాల నుంచి వచ్చినవారు తమ పూర్వీకుల ముచ్చటలు విని ఇంకా ఎంతలా ఆనందిస్తారో ఆలోచించండి. యక్షుడు పుష్కలములు ఆవర్తకముల ప్రస్తావన తేగానే మేఘుడు అదేవిధంగా పరవశించిపోయాడు. పుష్కలములు ఆవర్తకములు అనేవి మేఘాలకి అధిపతులు. ఒక కల్పం అంతమవ్వాలి అంటే జలప్రళయం సంభవించాలి. జలప్రళయం రావాలి అంటే ఈ భూమి మొత్తం నీటితో నిండిపోవాలి. సముద్రాలన్నీ పొంగి పోటెత్తి ఈ భూమండలాన్ని ముంచేయాలి. మరి అంతటి నీటిని మోసుకురావాలి, అంతటి అంతులేని తుఫానులు సంభవించాలి అంటే వాటిని మోసుకొచ్చే మేఘాలు ఎంత శక్తివంతమైనవి ఉండాలో ఊహించండి. ఆగకుండా కురిసేవి పుష్కలములు, తిరిగి తిరిగి ఎడతెగని తుఫానులు మోసుకొచ్చేవి ఆవర్తకములు అయి ఉండవచ్చు. వీటిని ప్రళయకాలమప్పుడు ఇంద్రుడు ఆదేశించి పంపిస్తాడు. ఇంతటి శక్తివంతమైన వంశానికి చెందినవాడు మేఘుడు కాబట్టి ముందుగా ఆ ప్రస్తావన తెచ్చాడు యక్షుడు. తర్వాత ఏమన్నాడో చూడండి. నీవు అంతటి ఉత్తమ వంశంలో పుట్టావు, నీవు దేవతలకే అధిపతి అయిన ఇంద్రుని యొక్క ప్రధాన కర్మచారివి అన్నాడు. స్వర్గానికి అధిపతి ఇంద్రుడు, అతని కొలువులో అతి సాధారణమైన భటుడైనా కూడా ఎంతో గౌరవాన్ని పొందుతాడు. మరి మేఘుడో ప్రధాన కర్మచారి, చాలా పెద్ద అధికారి. ఎందుచేతనో ఆలోచించండి. నీరు లేనిదే జీవం లేదు, మేఘం లేనిదే నీరు రాదు. ఈ భూమండలం యొక్క జీవనోపాధి మేఘమే కదా. ఒక్క ఏడాది మేఘాలు రాకపోతే కరువు కాటకాలతో అల్లల్లాడిపోతుంది లోకం. లెక్కలేనన్ని జీవులు ప్రాణాలు కోల్పోతాయి. అందుకనే మేఘుడు ప్రధాన కర్మచారి, అందుకనే అతనికి అంత గౌరవం. అదే చెప్పాడు యక్షుడు. ఇంకా నీవు కామరూపుడవు అన్నాడు. అంటే నీకు అడ్డు లేదు, నీవు స్వేచ్ఛాజీవివి అని చెప్పాడు. ఎందుకు? తను తర్వాత అడగబోయే సహాయానికి ఈ స్వేచ్ఛాగమనం అవసరం. ఒకచోట నిలబడిపోతే తన కార్యం పూర్తవదు. మేఘుడు కదలాలి, అనేక రూపాలు ధరించాలి, ఎన్నో మార్గాల్లో వెళ్ళాలి, తన సందేశం తన ప్రియసతికి అందించాలి. ఇంత వ్యవహారం ఉంది తర్వాత. అందుకని ముందుగానే కామరూపివి అని సంబోధించేశాడు. ఒక్కొక్కసారి తెల్లని తలగడాల వలె, ఒక్కొక్కసారి మెత్తని పరుపుల వలె, మరొక్కసారి బంగారు చేలముల వలె, మరొక్క మారు పసుపు కుంకుమ పూసుకున్నటువంటి ముత్తైదువుల వలె ఎన్నో రూపాలు, ఎన్నో రంగులు కదా మేఘాలకి. అందుకనే మేఘుడు కామరూపుడు. ఇక తరువాత యథాలాపంగా తన కష్టాన్ని ప్రస్తావించాడు యక్షుడు. నా ప్రారంధం వల్ల భార్య నుంచి విడిపోయానయ్యా అని మొత్తం కథ మొదలుపెట్టలేదు. తను విధులలో చూపిన అలసత్వాన్ని, కుబేరుడిచ్చిన శాపాన్ని ఇవి ప్రస్తావించి తన బలహీనతలను మొత్తం ఒక్కసారి మేఘుని ముందు ఒలకపోయలేదు. కేవలం విధివశాత్తు ఇలా ఉన్నానయ్యా అన్నాడు. తర్వాత వెంటనే నీ సహాయం కోరి వచ్చానయ్యా అంటూనే మరొక మెలికి పెట్టాడు చూడండి. నాకు నువ్వు సహాయం చేసి తీరాల్సిందే అని ముందే ముక్కు పిండేసి ఉక్కిరిబిక్కిరి చేసేయలేదు. నేను దీనుణ్ణి, నాకు నువ్వే సహాయం చెయ్యాలి. అవునంటే సరే, ఒకవేళ నువ్వు లేదు అన్నా అది నాకు గౌరవమేనయ్యా. ఎందుకంటే గొప్పవారిని, ఎంతో ఉత్తమమైన గుణసంపద కలవారిని అడిగి లేదు అనిపించుకోవడం కూడా గౌరవమేనయ్యా. అధముణ్ణి ఆశ్రయించి అవును అనిపించుకోవడం చాలా నీచమైనది. నీ అంత గొప్పవాణ్ణి అడగగలగడమే నా అదృష్టము అన్నాడు. అది అతని చతురత, అది అతని వ్యవహార దక్షత. ఇంత త్యగ సూటిగా మాట్లాడిన సత్యమైన పలుకులను విన్న
సంస్కారవంతుడెవడైనా అబే నాకు కుదరదు, ఖాళీ లేదు, నేను చెయ్యలేను అని చెప్పగలడా? అతనికి ఏమాత్రం అవకాశం ఉన్నా సహాయం చేసి తీరతాడు, అది లెక్క. 4.32 బిలియన్ సంవత్సరాలైతే ఓ కల్పం, అది బ్రహ్మగారికి ఒక పగలు. దీనిలో 1000 మహాయుగాలున్నాయి. కల్పం అనే మాట ఇక్కడొచ్చింది కాబట్టి ప్రస్తావన చేశాను. సరే, కాలానికి సంబంధించిన చర్చ మరోసారి చేద్దాం. మనకు ఒక సామెత ఉన్నది, చల్లకొచ్చి ముంత దాచడం అని. అంటే మజ్జిగ అప్పు అడగడానికి వచ్చి సిగ్గుపడుతూ కూడా తెచ్చుకున్న ఖాళీ ముంతని చెంగుచాటను దాచడం అన్నమాట. దానివల్ల ప్రయోజనం లేదు, వచ్చే మజ్జిగ కూడా రాదు. అంటే ఏమిటంటే, మనం సూటిగా నిర్దుష్టంగా అడగవలసిన సమయంలో అలాగే అడగాలి. యక్షుడు చూడండి ఎంత సూటిగా స్పష్టంగా అడుగుతున్నాడు ఈ శ్లోకంలో. సంతప్తానాం త్వమసి శరణం తత్పయోద ప్రియాయాః సందేశం మే హరధనపతి క్రోధ విశ్లేషితస్య గంతవ్యాతే వసతిరలకా నామయక్షేశ్వరాణాం బాహ్యోద్యాన స్థితహరశిరశ్చంద్రికాధౌతహర్మ్యా. సంతప్తానాం, తపించేటువంటి వారికి. త్వమసి నీవే కదా, శరణం శరణు రక్ష, తత్ అందుచేత, పయోద ఓ మేఘుడా, ప్రియాయాహ నాకు అత్యంత ప్రియమైనటువంటి నా భార్యకి సందేశం క్షేమ సమాచారాన్ని కుశల వార్తను, మే నా యొక్క, హర తీసుకొని పొమ్ము, ధనపతి కుబేరుని యొక్క క్రోధ కోపము వలన, విశ్లేషితస్య విడిపోయినటువంటి, గంతవ్యా వెళ్ళదగినది, తే నీవు, వసతి ఉండేచోటు ఇల్లు, అలకానామ అలక అనే పేరు గల, యక్షేశ్వరాణాం యక్షుల రాజైన కుబేరుని యొక్క ముఖ్య పట్టణము, బాహ్య ఉద్యానస్థిత వెలుపలి ఉద్యానమున గల, హరశిరశ్చంద్రిక శివుని జటాజూటములోని నెలవంక యొక్క వెన్నెలల చేత, ధౌత తెల్లనైనటువంటి, హర్మ్యా ప్రసాదములు మేడలు కలది. తాత్పర్యం చెప్పుకుందాం. ఓ మేఘుడా, నీవు కరుణాంతరంగుడవు, చల్లని మనస్సు నీది, తపిస్తున్న జీవకోటికి నీవే శరణు. నీ యొక్క చల్లని జల్లుల చేత జీవుల తాపాన్ని పోగొడతావు, దంపతులు విడిపోతే నీవు బాధపడతావు. అందుకనే ఎక్కడో దూరదేశంలో ఉన్నవారికి నీ రాకతో మదనోద్దీపన కలిగించి వారందరినీ ఇంటిబాట పట్టేట్టుగా చేస్తావు. ఆ విధంగా దంపతులను కలిపే పుణ్యాత్ముడవు నీవు. నీ హృదయము ఎంతో విశాలమైనది, అందుకే నిన్ను అర్థిస్తున్నాను. కుబేరుని కోపానికి గురైన నిర్భాగ్యుడను నేను, శాపం అనుభవిస్తున్నాను. ఏ పాపము ఎరగని నా భార్యకు నా క్షేమ సమాచారాన్ని ఇవ్వగల సమర్థుడవు నీ ఒక్కడివే. నేను బ్రతికే ఉన్నానని, క్షేమంగానే ఉన్నానని, మరో 4 నెలల్లో శాపము అంతమవుతుందని, అంతవరకు బాధను ఓర్చుకొనమని, మనసు కుదుటపరుచుకోమని, త్వరలోనే తప్పకుండా తిరిగి కలుసుకుంటామని నా భార్య విశాలాక్షికి నా మాటగా నీవు చెప్పాలి. ఆమె అబల సుకుమారమైనది, సున్నితమైన మనస్సు నా ప్రియ సఖిది. ఎలా ఉన్నదో ఏమో, తను తట్టుకోలేదు. నీవు వీలైనంత త్వరగా వెళ్ళి నా కుశల వార్త అందచేయాలి. మాటల్లో పడి తనుండే చోటు చెప్పనే లేదు. చూసావా, అలకాపురి కుబేరుని ప్రధాన పట్టణం ఎంత బాగుంటుందో తెలుసునా? పెద్ద పెద్ద మేడలు, కోటలు, బురుజులు, ఉద్యానవనాలు, తటాకములు, పర్వతములు, జలపాతములు, సెలయేళ్ళు, ఓ ఇంకా ఎన్నో ఉన్నాయక్కడ. అక్కడ బయట ఉన్న ఉద్యానవనానికి అవతల
సాక్షాత్తు కైలాసం ఉంది. అక్కడ జగన్మాతతో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. శివుని జటాజూటంలోని నెలవంక వెన్నెలలు కురిపిస్తూ ఉంటాడు. ఆ వెన్నెల వెలుగుల్లో మా అలకానగరం మరింత తెల్లగా వెండి వెలుగులు విరజిమ్ముతూ ఎంతో మనోహరంగా ఉంటుంది. అంత అందమైన పట్టణమది. రకరకాల భవంతులున్నాయక్కడ. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ అక్కడ కొలువు దీరి ఉంటుంది. అక్కడ నా విశాలాక్షి ఉన్నది. నువ్వు అక్కడికి వెళ్ళి నా సందేశాన్ని అందచేయాలి. యక్షుడు చూడండి ఏమంటున్నాడు, జీవకోటికి సహాయం చెయ్యడం మేఘుని యొక్క స్వాభావిక లక్షణమని. అంటే ఏమిటి, నేను జీవకోటిలో భాగమే కదా, నీవు నన్ను తృణీకరించవు, నాకు కూడా సహాయం చేస్తావు అని చెప్పకనే చెప్పేశాడు. అటుపైన చెప్పాడు, నన్ను కుబేరుడు శపించాడు, నేను భార్యావియోగం అనుభవిస్తున్నాను, నీవు నా భార్యకు నా క్షేమ సమాచారం అందించవలసింది అని. అవతల వైపు నుంచి ఆలోచించటమే కదా ప్రేమంటే. ఇక్కడ ఎంత బాధపడుతున్నాడా యక్షుడు. అయినా ఎంతసేపు తన భార్య తట్టుకోగలదో లేదో, ఏమైపోతుందో, ఎలా ఉందో అనే విలపిస్తున్నాడు. చూసారా, అతనిది నిజమైన ప్రేమన్నమాట. త్వరగా తన సందేశాన్ని తన భార్యకు వినిపించమని చెప్పేశాడు. తన భార్య ఎక్కడుందో చెప్పాలి కదా. ఎలా చెప్పాలి, ఇదిగోనయ్యా ఫలానా చోట ఉంటుంది వెళ్ళిరా అనేస్తే సరిపోతుందా, నేను ఎందుకు వెళ్ళాలయ్యా అంత దూరం నా వల్ల కాదు అని మేగుడంటే. మొదటికే మోసం రాదు, అందుకే ఊరించి ఊరించి చెప్పాలి గమ్యం గురించి. అదీ కాక అలకాపురి యక్షుని జన్మభూమి, పుట్టిన ఊరు. మనం మన పుట్టిన ఊరు గురించి చెప్పమంటే ఎంత అందంగా చెబుతాం. అందున జన్మభూమికి దూరమైన వారు తమ జన్మస్థలాన్ని తమ హృదయంలో ఉంచుకుని తీసుకెళ్ళిపోతారు. వారిని కదిలిస్తే ఎన్నో అందమైన మనోహరమైన సంగతులు చెప్తారు తమ జన్మస్థలం గురించి కదా. అలాగే యక్షుడు చెప్పాడు. అయితే నేతి మిఠాయి కొంచెం రుచి చూపించి దాచేసినట్టుగా అలా ఒక చిన్న వర్ణన చేసి ఆపేశాడు. ఆ వర్ణన కూడా ఎంత అద్భుతమైన వర్ణనో చూడండి. కైలాస పర్వతం, శివపార్వతులు, శివుని శిరస్సులో నెలవంక, దాని వెన్నెలలు ప్రసరించిన లక్ష్మీ నివాసమైన భోగభాగ్యాలతో తులతూగుతున్న అలకాపురిట. ఇంత చెప్పాక రసికత ఉన్న ప్రతి మనసుకి అనిపిస్తుంది కదా, అబ్బా ఎంత గొప్పగా ఉందా ప్రదేశం, ఒక్కసారి వెళ్ళి చూసొస్తేనో అని. అలా అనిపించాలని చెప్పాడు యక్షుడు. మేఘునికి అలా అనిపించినప్పుడే కదా తన పని జరిగేది. అది తమాషా. రండి ముందుకెళదాం. త్వామారూఢాం పవన పదవీముద్గృహీతాలకాంతాః ప్రేక్షిప్యంతే పథిక వనితాః ప్రత్యయాదాశ్వసంత్యః కసన్నద్ధే విరహ విధురాం త్వయ్యుపేక్షేతజాయాం నస్యాదన్యోప్యహమివ జనో యఃపరాధీనవృత్తిః. త్వాం నిన్ను, ఆరూఢం ఎక్కినా లేదా అధిరోహించిన, పవన పదవీం ఆకాశ మార్గమున, ఉద్గృహీత అలక అంతః పైకి తోసిన ముంగురుల అంచులు కలవారు. అంటే ఓ చేత్తో మోముపై జారే కురులను పైకి తోస్తూ మేఘుని రాక కోసం చూసే వనితలు. ప్రేక్షిప్యంతే చూస్తూ ఉంటారు. పథిక వనితాః గ్రామీణ స్త్రీలు, భర్తపై ఆధారపడినటువంటి భార్యలు. ప్రత్యయాత్ తమ భర్తలు వస్తారు అనే నమ్మకంతో. ఆశ్వసంతః ఊరట కలిగిన, ఆశ్వాసన నమ్మకము కలిగిన. కహ ఎవడు, సన్నద్ధే సిద్ధంగా ఉంటాడు. విరహ విధురాం వియోగంలో ఉన్న, త్వయి నిన్ను, ఉపేక్షేత ఉపేక్షించుటకు, జాయాం భార్యను, నస్యాత్ ఎవరూ కాదు, అన్యోపి వేరేవారు, అహమివ నాలాంటి, జనో మనుషులు, యహ ఎవరైతే, పరాధీన వృత్తిం శాపగ్రస్తుడై బానిస బతుకు బతుకుతున్నాడో వాడు. తాత్పర్యం చూద్దాం. ఓ మేఘుడా,
నీవు హాయిగా ఎంతో స్వేచ్ఛగా ఆకాశ మార్గంలో విహరిస్తావు, ప్రయాణిస్తావు. ఆకాశం నీ ఆటస్థలం. నీ రాక కోసం పల్లెపడతులు కనిపెట్టుకుని ఉంటారు. నీవు వస్తే అది వర్షారంభ సూచన. వర్షాకాలం బయట పనులు సాగవు కాబట్టి దూరదేశాలకు పోయిన తమ భర్తలు తిరిగి ఇళ్లకు చేరతారు అని, తిరిగి వారితో కలిసి కొన్నాళ్ళు హాయిగా గడపవచ్చునని పాపం ఆ వనితల కోరిక. అందుకనే తాము తమ ముఖాలపైకి జారుతున్న ముంగుర్లను ఒక చేత్తో ఎగదోసుకుంటూ ఆశగా నీరాకకై ఆకాశం కేసి చూస్తూ ఉంటారు. దేశాంతరగతే కాంతే ఖిన్న ప్రోషిత భర్తృక అన్నారు. అంటే భర్త దూరదేశానికి వెళ్ళగా బాధపడుతూ అతని రాక కోసం ఎదురుచూసే మగువను ప్రోషిత భర్తృక అంటారు. ఇవన్నీ పాతకాలం మాటలు, ఒట్టి చాదస్తం మాటలు అనిపించవచ్చు నేటివారికి. కాలమహిమంటే అదే. సరే, కథలోకి వద్దాం. అటు భర్తలు కూడా తొలికారు మేఘాన్ని చూడగానే చేస్తున్న పనులన్నీ గబాగబా పూర్తి చేసేసి మూటాముల్లే సర్దేసి తన దేశం వచ్చేయాలని, ఇంటికి వచ్చేసి తన భార్యను కలుసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాడు. అలాగే వచ్చేస్తారు కూడాను వాళ్ళంతాను. ఎవరో నా వంటి మందభాగ్యుడు, శాపగ్రస్తుడు తప్ప వేరే ఎవ్వరూ తన భార్య యొక్క విరహాన్ని ఉపేక్షించలేరయ్యా. నా దురదృష్టం ఇది, ఏమని చెప్పమంటావయ్యా అని బాధపడ్డాడు యక్షుడు. మేఘం జంటల్ని కలుపుతుంది, సృష్టిని ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తుంది. దూరదేశాన ఉన్న భర్తలను, వేచి ఉన్న వారి భార్యలను కలుపుతుంది. ఈ విషయం పట్టణాల్లో ఉండేవాళ్ళు చూసే ఉంటారు. హైదరాబాద్లో నేను ఎన్నోసార్లు చూశాను. ఇళ్ళు కట్టడానికి ఎక్కడెక్కడి నుంచో మేస్త్రీలు, కూలీలు వస్తారు, ఇళ్ళు కడుతూ ఉంటారు. ఓ పెద్ద మేస్త్రి, ఇంకా ఒకళ్ళిద్దరు కూలీలు కుటుంబాలతోటే వస్తారు. కానీ చాలామంది కూలీలు ఒంటరిగానే వస్తారు. నడుం విరిగిపోయేలాగా ఎండాకాలం అంతా పనిచేస్తారు పాపం. వానలు మొదలవుతున్నాయి అనగానే వాళ్ళ వాళ్ళ ఊళ్ళకెళ్ళిపోతారు. మళ్ళీ కార్తీక మాసంలోనే తిరిగి వస్తారు. వాళ్ళని చూస్తే నాకెంతో జాలి వేసేది. విడిపోవడము అనే భావన నాకు అసలు నచ్చదు. ఎవరికైనా బాయ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. రైల్వే స్టేషన్లోనూ, ఎయిర్పోర్ట్లోనూ ఊరికే వెళ్ళి కూర్చుని అన్ని రకాల మనుషుల్ని చూడడం ఇష్టమే కానీ ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇవ్వాలంటే అది నా మనసుకి నచ్చని పని. ఏదో తెలియని బెంగ అకారణమైన చింత. ప్రపంచమంతా కలిసే ఉంటే ఎంత బావుండు అనిపిస్తుంది. అప్పుడు ఎవరూ ఎవరికీ బాయి చెప్పనవసరం లేదు. తాత్కాలికంగా కూడా ఎవరూ మరొకరి నుంచి విడిపోనవసరం లేదు కదూ. సరే, కథలోకి వద్దాం. యక్షుడు మేఘుడితో అంటున్నాడు, నీవు ఇంత ప్రేరేపించిన, సహాయం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళక దూరంగా ఎవ్వరూ ఉండరు. ఎవరో నాలాంటి అదృష్టహీనుడు, శాపగ్రస్తుడు తప్ప అని తన దీనావస్థను చెప్పకనే చెప్పేశాడు ఇక్కడ. తరువాతి శ్లోకం చూద్దాం. తాం చావశ్యం దివసగణనా తత్పరాం ఏకపత్నీం అవ్యాపన్నాం అవిహతగతిర్ద్రక్ష్యసి భ్రాతృజాయాం ఆశాబంధః కుసుమసదృశం ప్రాయసోహ్యంగనానాం సద్యః పాతి ప్రణయి హృదయం విప్రయోగే రుణద్ధీ. తాం ఆ యొక్క చ కూడా అవశ్యం తప్పకుండా దివసగణనా తత్పరాం రోజులు లెక్క పెట్టుకుంటున్నటువంటి ఏకపత్నీం పతివ్రత అయినటువంటి అవ్యాపన్నాం ప్రమాదములేవీ సంభవించకుండా క్షేమంగా అవిహతగతిం విఘ్నాలు అడ్డంకులు ఏవీ రాకుండా ద్రక్ష్యసి చూడుము భ్రాతృజాయాం నీ సోదరుడనైన నా భార్యను అనగా నీ వదినను ఆశాబంధః ఆశ అనే తొడిమతో కుసుమ సదృశ్యం పువ్వువలే సుకుమారమైనటువంటి ప్రాయశ తరచుగా అంగనానాం స్త్రీల యొక్క
సజ్జః పాతి వాలిపోవుటకు సిద్ధముగానున్న ప్రణయి హృదయం ప్రేయసి జీవితాన్ని విప్రయోగే వియోగము వలన రుణద్ధి అదిమి పట్టుచున్నది. భావం చూద్దాం. యక్షుడంటున్నాడు, ఓ మేఘుడా, నీవు నాకు సోదర సమానుడవు. పతివ్రతయైన నా భార్య నీకు వదినగారు, వదిన తల్లితో సమానం కదా. అందువల్ల నీవు ఆమెను చూడ్డానికి, ఆమెకు నా యొక్క సందేశాన్ని వినిపించటానికి ఏ విధంగానూ సంకోచించవద్దు. స్త్రీలు ఎంతో సున్నిత మనస్కులు. వారి జీవితము పువ్వు వంటిది. కాంతుని వియోగము వలన వాడిపోతున్న జీవిత కుసుమాన్ని అతను తిరిగి వస్తాడు అనే ఆశ అనేటువంటి తొడిమ బంధం పట్టి ఉంచుతుంది. నా భార్య నా రాకకై ఎదురు చూస్తూ చిక్కి శల్యమై ఉంటుంది. బెంగతో జీవితం నిస్సారమైపోతున్నా నేను తిరిగి త్వరలో వచ్చేస్తాను అనే ఆశతోటి ఆమె ఒకటి రెండు మూడు అంటూ నా రాక కోసం రోజులు లెక్కపెడుతూ బ్రతుకుతూ ఉంటుంది. నువ్వు దయచేసి వేగంగా వెళ్ళి నా సందేశాన్ని ఆమెకు వినిపించు. నా క్షేమ సమాచారాన్ని ఆమె చెవిని వెయ్యి. నీ ప్రయాణం హాయిగా సాగుతుంది. ఏ విధమైన ఇబ్బందులు, అడ్డంకులు, అవాంతరాలు రావు. ఏ ప్రమాదాలు జరగవు. నువ్వు రెండు ప్రాణాలను నిలబెట్టే మంచి కార్యార్థమై వెళుతున్నావు కాబట్టి నీకంతా మంచే జరుగుతుంది. మరింక ఆలస్యం చేయక వెంటనే బయలుదేరు. ఇదిగో చేతులు జోడించి నిన్ను అర్థిస్తున్నాను అని. చూసారా, చేస్తావా జైవా, ఇచ్చే మాట చెప్పు. ఇలాంటి వ్యవహారాలు ఏమీ లేవు. నాకు నువ్వే దిక్కు, నువ్వే చేస్తావు, నాకు తెలుసును అన్నాడు మొదట. తరువాత వెంటనే ఎక్కడికి వెళ్లాలో చూచాయగా చెప్పేశాడు. ఇప్పుడు ఎవరిని కలిసి సందేశం ఇవ్వాలో కూడా చెప్పేస్తున్నాడు. పరస్త్రీని కలిసి మాట్లాడడానికి ఉత్తముడైనటువంటి మేఘుడు సందేహిస్తాడేమో అని గ్రహించాడు యక్షుడు ముందేను. అందుకనే ఆ సందేహం రాకుండానే, మనం సోదరులమయ్యా, నా భార్య నీకు వదిన వంటిది, తల్లి తర్వాత తల్లి అంత స్థానం వదినది కదా, కాబట్టి నీవు ఆమెను తల్లిగానే భావించి నిస్సంకోచంగా చూడవచ్చు, మాట్లాడవచ్చు, నా సందేశం వినిపించవచ్చు అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు, నీవు రెండు ప్రాణాలు నిలబెట్టే గొప్ప పనికి వెళుతున్నావయ్యా, మంచి చేసేవాళ్లకు అంతా మంచే జరుగుతుంది, నీ ప్రయాణం శుభప్రదంగా సాగుతుంది, నీకు ఏ అడ్డంకులు కానీ, ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ రావు. మరింక ఎక్కువ ఆలస్యం చేయక వెంటనే బయలుదేరు. నీకు చేతులు జోడిస్తున్నాను, నిన్ను అర్థిస్తున్నాను అనేశాడు. ఇంత చెప్పాక ఎవరన్నా చెయ్యను అంటారా, అనగలరా? అందున మేఘుని వంటి పరమ కారుణ్యమూర్తి ఎలా కాదనగలడు? కాదనలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం నాలుగవ భాగంలో చెప్పుకుందాం.